ముంబై లాబింగ్ ముందు క్రికెట్ ఎప్పుడు బలైపోవలసిందే అన్నది ఒకటి. అతి కష్టం మీద కోహ్లీ క్యాప్టెన్సీని, మీరు గతంలో ధోని క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా కోహ్లీతో ఇలాగే గిమ్మిక్లు చేయించారు. కోహ్లీ బ్రహ్మాండంగా ఆడేస్తున్నాడు, ఈయన క్యాప్టెన్సీ ఇచ్చేయాలి, వన్డేలకు ఇచ్చేయాలి, T20లకు ఇచ్చేయాలని చెప్పి ప్రాణాలు తినేసి ధోని క్యాప్టెన్సీ నుంచి కోహ్లీకి ఇచ్చారు. అదే పందా మళ్ళీ ముంబై లాబింగ్, ఆట్రాన్ వాళ్ళందరినీ, హెయిర్ స్టైల్ స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యాలు హెయిర్ స్టైల్ చూపించడానికేనండి, వాళ్ళ ఒక బ్రాండ్లు, మీరు వీళ్ళు వాళ్ళని క్రికెటర్లని దయించి పరిగణించకండి సార్, వాళ్ళు ఉత్తమ నటులు. వాళ్ళకి ఆట మీద కన్నా అడ్వర్టైజ్మెంట్ల మీద విపరీతమైన శ్రద్ధ, ముఖ్యంగా వాళ్ళకి ముంబై లాబింగ్లో ఉన్న వాళ్ళందరికీ కటింగ్లు, చిన్నపిల్లలు నాడించుకోవడం, విదేశీ పర్యటనలు అంటే ఫ్యామిలీలతో వెళ్ళి పర్యటించుకోవడానికి మాత్రమే పరిమితమయ్యేది. ముఖ్యంగా ముంబై లాబింగ్కి బలైపోయిన క్రికెట్ అనేది ఖచ్చితంగా అభివర్ణించండి. ఎందుకంటే కోహ్లీ క్యాప్టెన్సీలో T20 మ్యాచ్ వరల్డ్ కప్ కనుక గెలిగిస్తే అభిమానులు అందరూ మళ్ళీ ఎందుకు ఆయనకు కూడా క్యాప్టెన్సీ తీసేస్తున్నారు, రోహిత్ శర్మకి ఎందుకు ఇవ్వాలన్న కోణంలో చూస్తారని టోర్నమెంట్లోంచే మొత్తం ఓడిపోయి బయటకు వస్తే విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కింద దాన్ని అభివర్ణిస్తూ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కట్టపెట్టడానికి సంజయ్ మంజరేకర్ లాంటి వాడు ఇచ్చిన చిన్న ప్రయోగం కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే కామెంటరీ చెప్తూ దేశాన్ని ఎంత వివక్షకు గురి చేస్తారు, ఒక సేడ్ అంటారు మనకు తెలుసు కదా సెంటిమెంట్లు, ఇలా కూర్చున్న స్థానంలోంచి గమనించారు, ఎంతసేపు వికెట్ పడేదాకా కామెంటరీ చెప్తారు చూడండి వాళ్ళంటే. సో ఇలాంటివన్నీ మీరు చూడండి ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆట రాని వాళ్ళు శాసించే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇక్కడ ఖచ్చితంగా జరగబోయేదానికి ఏంటంటే ఈ ఉపద్రవాన్ని ధోని గారు లాంటి వ్యక్తికి స్థాయిని కూడా తగ్గించడానికి మెంటర్గా తీసుకెళ్లారు. ఈ ముంబై లాబింగ్ ముందు ధోని గారి ప్రయోగం ఎంత, ధోని గారు గత క్యాప్టెన్సీలో ఒక స్పీడ్ మూమెంట్ బౌలర్లందరినీ కొట్టేస్తున్నప్పుడు రన్ రేట్ను నియంత్రించడానికి చేసే ప్రయోగం లాంటిది నిన్న ఒకటైనా గమనించిందా? మీరు ఇంకోటి మన ఆటని విశ్లేషిస్తే టెస్ట్ మ్యాచ్లు వన్డేలాగా ఆడతారు, వన్డేలు దింపితే T20లు ఆడతారు, T20లకి వేస్తే దేనిలో ఆడుతున్నారో మీరు చూడండి. ఓవర్కి 6 పరుగులు కూడా కొట్టలేని దౌర్భాగ్య స్థితిలో వన్డేలే ప్రాణాలకు తెగించి 250-230, ప్రపంచమంతా 140-150 బౌలింగ్ వేస్తే మన వాళ్ళు 120-130కి మించి ఆఫ్ స్పిన్ బౌలింగ్ మార్చరు. మనకి ఇండియాకి ఎప్పుడు ఫాస్ట్ బౌలర్ అనిల్ కుంబ్లే, నేను ఖచ్చితంగా పరిగణించి చెప్తాను. వీళ్ళు ఏ వైవిధ్యం అన్నది ఉండదు, పిచ్చిల ప్రిపరేషన్ ఉండదు, పిచ్చిలకి వెళ్ళి ఏదో ఉండదు, గోతులు తవ్వి రెడీగా పెడతారు ఇక్కడికి. ఆఫ్ఘనిస్తాన్తోనూ శ్రీలంకతోనూ వెళ్ళి వినూత్నమైన రికార్డులు సాధించి ఈ ఉపద్రవాన్ని అంతటి పక్కదారి పెట్టించడానికి రేపు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూడండి ఇక్కడి నుంచి విజృంభించేస్తారు, ముక్కుతూ మూలుగుతూ ఎలాగోలా సెమీఫైనల్ క్వాలిఫై అవుతారు. దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ వేస్తారు తెలుసండి, మీరు పాకిస్తాన్తో ఓడిపోయినట్టే ఆర్క్ రైవల్స్ అయిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తే కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. అంటే ఆస్ట్రేలియా అంత గొప్ప టీము మంది ఇండియా, చూసారా ఇక్కడ పాకిస్తాన్తో మనం ఓడిపోయాం, చూసారా వాళ్ళు ఇంగ్లాండ్తో ఓడిపోయారని ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి. మీకు సింపుల్ లాజిక్ మీకు చెప్తా, దుబాయ్ లాంటి వేదికలో ఆర్క్ రైవలరీగా, మీరు ఇందాక బెట్టింగ్లు అన్నారు చూడండి, బెట్టింగ్లు జరిగే ప్రాంతంలో ఆర్క్ రైవలరీసే ఫైనల్కి రావాలని వెహికల్తో ఎదురు చూసి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాగా నీచ నికృష్టమైన పెర్ఫార్మెన్స్తో ఇండియా వాళ్ళని ఓడగొట్టడం చూస్తారా? మళ్ళీ ఏదో ఈక్వేషన్స్లోనూ ఎలాగోలా ఆఫ్ఘనిస్తాన్తో రన్ రేట్లతో నీటితో ఆటలతో బ్యాలెన్స్ చేస్తూ సెమీఫైనల్ క్వాలిఫై చేస్తూ ఫ్లూగ్గా మళ్ళీ ఈ రోహిత్ శర్మ అంచనా బ్యాటింగ్, శ్రీకాంత్ గారి దగ్గర నేర్చుకున్న బ్యాటింగ్ ఉంటుంది, శ్రీకాంత్ గారి క్రికెట్ మీరు జ్ఞాపకం తెచ్చుకోగలిగితే స్లిప్పుల్లోంచి ఎడ్జీలు కొట్టుకుని వెళ్ళిపోయిన ఫోర్లు, ఫ్లూగ్గా కళ్ళు మూసుకుని రైల్వే గార్డ్లో ఊపిరి జెండాకి తగిలిన సిక్స్లే తప్ప, మహా అయితే 30-20 ప్రాణాలకు తెగించి కొట్టిన రన్లో, ఎందుకంటే అప్పుడు ఒక ప్రొఫెషనల్ క్రికెట్లో ఆడుతున్న ఎంతోమంది ఉద్దండుల మధ్యలో ఒక తలకాయనొప్పి బ్యాచ్ కింద ఉండేవాడు వీడు. అసలు మొత్తం క్రికెట్ను ప్రస్తు పెట్టించేవాడు అంటే కృష్ణమాచార్య శ్రీకాంత్, నెక్స్ట్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో, మూడోది ఈ సంజయ్ మంజరేకర్ స్పోర్ట్స్ స్టార్ అన్నట్టు ఉండేది ఆ స్టిల్ల కోసం మాత్రమే. తర్వాత ఇంగ్లీష్ భాషను భ్రష్టు పట్టించిన వాడు అంటే సంజయ్ మంజరేకర్, ఈయనకి తోడు పిల్లికి ఎలక తోడులాగా రవీజ్ రాజా. బ్యాటర్ అనే పదం అసలు ఇంగ్లీష్ డెస్టినీలో ఉండదు, వీడు కనిపెట్టాడు అదే వాడేస్తాడు మొత్తం కామెంటరీ అంతాను, బ్యాటరు వాడు. ఇవి ఏంటంటేనండి క్రికెట్ నిజమైన అభిమానులు ఎలా భ్రష్టు పట్టుపోతుందో అన్నది నేను ఇచ్చిన విశ్లేషణ కోణంలో చూసుకోగలిగితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రపంచం ఒక దిశగా వెళ్తున్న టైంలో వీళ్ళెవ్వరూ ఏరు కావంటే చూడండి, శారదుల ఠాకూర్ కానీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేసిస్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా నియంత్రిస్తారో లాబింగ్ సిస్టంలో చూసుకోండి. గత పర్యటనలో ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో వాళ్ళు చేసిన అద్భుతాలను ఒకసారి పరిగణలోకి తీసుకుంటాం, నిజమైన అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న ఇషాంత్ కిషన్ ఏ బేసిస్లో నేను మ్యాచ్కి సెలెక్ట్ చేశారో ఒకసారి చూడమనండి.
వీళ్ళు ఫ్లిక్లేట్ అండి, నాకు అర్థం కాదు. ఫ్లిక్తో సిక్స్ కొట్టే సామర్థ్యం ఇండియాలో ఓన్లీ యువరాజ్ సింగ్ గారికి మాత్రమే ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ అంచనా మీద ఆడే బ్యాట్స్మెన్లే. రవిశాస్త్రి గారు కోచ్ అంటే ఆయనకి డౌన్ ద లెగ్స్ పడిన బంతి మాత్రమే ఆడడం వచ్చు, మిగిలిన క్రికెట్ అంతా కూడా కళ్ళు మూసుకొని జై బజరంగ బలి ఆట. సో అలాంటి ఆట నేర్పుతున్న కోచ్ మనకు ఉన్నందుకు వివక్ష క్రికెట్ ఖచ్చితంగా గురవుతుంది. ముంబై లాబింగ్ అండర్లైన్ చేసి రాసుకోండి, కెప్టెన్సీ మార్పు కోసం ముంబై లాబింగ్ ఎంత స్థాయిగా వర్కౌట్ చేసిందో దాని అవుట్కమ్ ఇవాళ ఇండియన్ క్రికెట్ ఎంత దయనీయమైన స్థితిలో మనం చూడవలసినందుకు క్రికెట్ అభిమానిగా నేను సిగ్గుపడుతున్నాను.